చేసి ప్రజలపాలిక పెళ్ళింది. ఈరోజు మా తండ్రి ఇచ్చే ఉన్నారు, ఇచ్చేశారు కాబట్టి ఆమె ప్రజలు గ్రామాలలో వందలాది మంది స్వాగతించి నాకు వారి యొక్క అపూర్వమైన స్వాగతం అందిస్తూ ఇంద్రపు పాలన తెచ్చుకుందామనే సంతోషంతో గ్రామాలన్నీ కూడా ఆ విధంగానే ఉన్నాయి. ఈ ప్రజలకు అవసరం తక్షణమే మన ప్రభుత్వం రాగానే ఇవి అందించాలనేది ప్రియాట్లో పెట్టుకొని తయారు చేసేటి. ఇవి అవసరం పడతాయా, పార్టీకి అవసరం లేదా అనేది కాదు, ప్రజలకు ఉపయోగపడతాయా ఉపయోగపడయా అనేది మనకి ఇంపార్టెంట్. అక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేటి, అవి వీలయ్యేటి, సాధ్యమయ్యేటి. గతంలో 2004 నుంచి 14 వరకు అన్ని కార్యక్రమాలు అందించినాయి, కాకపోతే ఇప్పుడు మారిన పరిస్థితులను బట్టి ఏదైతే మన ధరలు పెరిగిన దృష్ట్యా కొంత మార్పులు చేసి ఇస్తున్నావు అంతే తప్ప పెద్ద కొత్త ఏం కాదు. కాంగ్రెస్ పార్టీ వైపు ఈరోజు ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వం ఇంద్రమ పాలన వస్తే తప్ప ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ పాలకులు పూర్తిగా అవినీతితోటి ఈరోజు మరి రాష్ట్రాన్ని దివాలు తీపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి అంటే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వని పరిస్థితి, కాబట్టి మనం ఇంద్రమ్మ పాలన తెచ్చుకోవాలి. సోనియమ్మ గారు మనకి తెలంగాణ రాష్ట్రాన్ని అందించింది, తర్వాత ఇవి ప్రజలకు ఉపయోగపడేటి మనకు సంక్షేమం అభివృద్ధికి అందే పొలాలు కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, అందులో వాళ్ళ అభ్యర్థులని గెలిపించాలనే ఆ యొక్క సంకల్పంతో ఉన్నారు. బీజేపీ పరిపాలనలోకి వస్తే యథాతథంగా ఉంచి ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు వందల సంవత్సరాల నుంచి జీవనం గడుపుతూ ఉన్నాం కాబట్టి వాళ్ళ విధానం మా విధానం కాదు కదా. మనం వేరు, సిద్ధాంతం వేరు, వాళ్ళకి మాకు పోటీ పెడితే ఎట్లా? మేము తప్పకుండా లౌకికవాదాన్నే పూర్తిగా సమర్థిస్తాం. ఈ దేశంలో ఉండబడే ప్రజలందరికీ రక్షణ ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం, అంతే తప్ప వేరే కాదు.